కోసం భక్తి కోసం నాడు పోరాటం చేశారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేవు కదా. ఎప్పుడైనా కూడా సిద్ధాంతం ఏం చెప్తుందంటే పరిస్థితులకు అనుగుణంగా సిద్ధాంతాన్ని అన్వయించుకోవాలి. పరిస్థితులకు అనుగుణంగా సిద్ధాంతం అన్వయించకపోతే ముందుకు పోలేరు. పార్టీకి ఫండ్ ఎక్కడ నుంచి బయట నుంచి వచ్చే ఫండ్ అయినా లోపల మొబిలైజింగ్ ఎట్లా ఉంటుంది? అంటే రెండు రకాలుగా ఉంటుంది. ప్రజల నుంచి కూడా చందాల రూపంలో సేకరించడం అనేటువంటిది ఉంటుంది. తర్వాత కాంట్రాక్టర్స్ ద్వారా కూడా తీసుకోవడం అనేటువంటిది ఉంటుంది. బీడీ లీవ్స్ కాంట్రాక్ట్స్ కావచ్చు, తర్వాత వెదురు కాంట్రాక్టర్స్ కావచ్చు, లోకల్గా జరిగేటువంటి ఇంకా కన్స్ట్రక్షన్స్ వర్క్స్ అటువంటి వాళ్ళ వేరకలు తీసుకుంటారు. ఇంకా మైండ్స్ ఉన్నటువంటి దగ్గర మైండ్స్ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే వాళ్ళతోటి కొలిడ్ అయింది అని అనుకోవచ్చు కదా. మనకు కొలీడ్ కావడం కాదు, ఎందుకని అంటే అది వాళ్ళతోటి ఏదో మిలాఖత్ అయిపోయి చేసినప్పుడు అది కొలీడుగా చేసుకోవచ్చు. అక్కడ ఏంది డిమాండ్ చేసి తీసుకుంటారు. లొంగిపోయారు, లొంగిపోయి బయటకు వచ్చారు. ఇప్పుడు సమాజం కోసం ఏమైనా చేయదలుచుకున్నారా? ప్రస్తుతానికైతే సమాజం కోసము చేయడం అనేది అంటే నేను సమాజంలో ఉన్నా ఇప్పుడు. అంటే విడిగా నేను ఏదో పొలిటికల్ పార్టీ పెట్టు ఇంకో పొలిటికల్ పార్టీలో చేయరో పనిచేయడం అనేది కాకుండా ఆ మేరకు నేను ఏదైనా చేయగలిగిన మేరకు సమాజం కోసం నేను హెల్ప్ చేస్తాను. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి కూడా ఒక విషయం చెప్తుంది, గ్రామాల్లోకి వెళ్ళి అరాచకం సృష్టిస్తున్నారు కేంద్ర బలగాలు, అక్కడ ఉన్న మహిళలకు అత్యాచారం చేస్తున్నారు. అంటే అత్యాచారాలు జరిగినప్పుడే జరిగినాయి అనేటువంటిది అంటారు కదా. అత్యాచారాలు జరిగినటువంటి ఘటనలు ఉన్నాయి కదా, సల్వా జుడుం నుంచి ఉన్నాయి, దానికంటే ముందు కూడా ఉన్నాయి. అంటే మొత్తం పోయి కేంద్ర బలగాలు అన్నీ చేసినటువంటి కాదు, దాంట్లో ఒక్కరు చేసినా కూడా అది అత్యాచారం చేసినట్టే కదా. మీకు లొంగిపోయే సమయంలో ప్రభుత్వం ఫుల్ఫిల్ చేస్తాయన్న అన్ని ఫుల్ఫిల్ చేసిందా? అన్ని ఫుల్ఫిల్ కాలేదు, చేస్తానన్నది కాలేదు. అయ్యే ప్రాసెస్ అయితే కొనసాగుతున్నాడు, చేస్తామనేటువంటిది హామీ ఇచ్చింది. ఇప్పుడు పార్టీ ఏ దశలో ప్రయాణిస్తుందని దశ అనేటువంటిది ఏం చెప్పగలుగుతాము? పార్టీ ఏ దశలో ఉంది అనేటువంటిది చెప్పలేము. పార్టీ స్తబ్దంగా అయితే ఉంది, దాని యాక్టివిటీస్ అయితే ఎక్కువ లేవు. ఒక ఛత్తీస్గఢ్కే పరిమితమై పనిచేయడం అనేది జరుగుతుంది. అలా చర్చలు చేద్దామని ప్రతిపాదన ఎవరిది? సెంట్రల్ కమిటీ ఆమోదించింది. ఆ కమిటీ ప్రపోజల్ పెట్టినప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా పెట్టవచ్చు, కానీ అది అందరు పార్టీ ఆమోదంతో ఆ చర్చలకు పోవడం అనేది జరిగింది. కానీ ఆ చర్చలు జరిగి దానికి సంబంధించినటువంటి నష్టాలు జరిగిన తర్వాత పార్టీ సమీక్షించుకొని చర్చలు చేయాల్సింది కాదు. నక్సలైట్లు ప్లస్ ఎంసీసీ రెండు విలీనమైన తర్వాత పార్టీ చాలా బలోపేతంగా తయారవుతుంది అనుకుంది, కానీ ఆ రెండు విలీనమైన తర్వాత తిరోగమైన దిశలో పార్టీ వెళ్ళింది అంటారు. ఆ విలీనంలోనే ఏదో లోపం ఉన్నది. పార్టీ బలంగా తయారు కావాలంటే మీరు ఏం చెప్పదలుచు? పార్టీ బలంగా తయారు కావాలనుకుంటే నేను అక్కడ ఉండే పనిచేసేవాడిని కదా. ఇప్పుడు నేను దానికి ఏం చెప్పగలుగుతాను?